హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. దీపావళి ఎలా జరుపుకున్నారు? మేమైతే చాలా ఫ్రెండ్స్ మేమైతే చాలా హ్యాపీగా జరుపుకున్నాం. వ్లాగ్ తీసి పెడదాం అనుకున్నాం, కానీ ఇంకా బిజీలో మాకు తీయాలంటే టైం కుదరలేదు, తీయలేకపోయాము. మా పిల్లలైతే ఫుల్ హ్యాపీ అయిపోయారు. దివాళీ రోజు అన్ని క్రాకర్స్ కాల్చుకున్నారు. ఎలామ్మా హాయ్ చెప్పిన ఫ్రెండ్స్కి. హాయ్. ఏ అది చిల్డ్రన్స్ డే కదా, స్కూల్లో మీకు గిఫ్ట్స్ ఇచ్చారంటే ఏం గిఫ్ట్స్ ఇచ్చారు చూపించావా? రెడ్ పెన్, ఎలేజర్. రెడ్ పెన్, ఎలేజర్ ఇచ్చారా? నీకేం ఇచ్చారా రేనమ్మా? పెన్సిల్ ఇచ్చారు మమ్మీ, పెన్సిల్ షార్ప్నర్. దేంట్లో విన్ అయ్యారు మీరు? రన్నింగ్ రేస్ లో. నువ్వు రన్నింగ్ రేస్ లో విన్ అయినవా? నువ్వురా? నేను రన్నింగ్ రేస్. రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చారా? ఏ చూపించండి, ఏమి ఇచ్చారు? ఇదిగోరా పెన్సిల్. ఒక 4 డేస్ నుంచి బెలూన్ లో గాలి ఊది ఇలా ఉంచింది ఫ్రెండ్స్. ఇదంతా అలాగే ఉంటుంది అంట, ఎన్ని రోజులు ఉంటుందో అని జాగ్రత్త దాచిపెడుతుంది 4 డేస్ నుంచి ఆ బెలూన్ని. షార్ప్నర్, పెన్సిల్ ఇచ్చారా? ఇదిగోండి ఫ్రెండ్స్, పెన్సిల్ షార్ప్నర్ ఇచ్చారంట. నీకు ఎరేజర్ ఇచ్చారా? నేను స్లో సైకిలింగ్ రేస్ లో కూడా ఫస్ట్ వచ్చా, గిఫ్ట్స్ అయిపోయాయి. ఎరేజర్ అని నీకు పెన్నా? అంటే మా చిన్న పాప పెన్సిల్తో రాసుకునేది కాబట్టి పెన్సిల్, మా పెద్ద పాప పెన్తో రాసేది కాబట్టి పెన్ ఇచ్చారు వాళ్ళకి. పగిలిపోయి బెలూను ఇప్పుడు 4 డేస్ నుంచి కాపాడుతుంది ఫ్రెండ్స్. ఆ బెలూన్ని 4 డేస్ నుంచి కాపాడుతుంది. అలా అంటే ఇంకో 1 వీక్ దాకా ఉంచుకుంటుంది అంట ఆ బెలూన్. అలాగే కనబడట్లేదమ్మా పెన్ కనబడట్లా? సరే వదిలేసే, కనబడకపోతే ఏడో పెట్టుంటో బ్యాగ్లోనే లోపల. ఇగో నీదేగా ఇది, పాలు ఇస్తా లల్లమ్మ. ఓకే మామ్. పాలు తాగేసి ట్యూషన్కి వెళ్ళాం సరేనా? పిల్లలు వచ్చేసరికి ఇంట్లో వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయింది. బట్టలు కూడా ఎవరి వాళ్ళు ఇలా మడత పెట్టి పక్కకు ఉంచాను. ఇంకా ఎవరి వాళ్ళకి చదిరేయాలి. పక్క ఫోన్ నాయి మా వారి కూడా ఉన్నాయి. సెల్ఫ్లో సదిరేయాలి. ఇంతలోపు ఇంకా పిల్లలకు ముందు పాలిచ్చేసి వచ్చేసి ముందు పిల్లలకు పాలిచ్చేస్తే తాగేసి బిస్కెట్స్ తిని ట్యూషన్ వెళ్తారు. ఏం చదువులో ఏమో ఫ్రెండ్స్, పాపం వాళ్ళకి అస్సలు తీరికే ఉండట్లేదు. అలా స్కూల్కి వెళ్ళడం, స్కూల్ నుంచి ఇంటికి రాగానే మళ్ళీ ట్యూషన్కి వెళ్ళడం, పాపం వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. మీరు ఎలా జరుపుకున్నారు ఫ్రెండ్స్ దివాళీ చెప్పండి, మీరు ఎలా జరుపుకున్నారు? మా వీడియోస్ కనుక చూస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ వేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్. బిస్కెట్స్ తీసుకొని ఇందులో పెట్టేశాను. చలికాలము చల్లగా ఉంటుంది అసలు వెదర్ అయితే.
జస్ట్ 5 అవుతుంది, 5:30కే వెదర్ ఎంత కూల్గాను. వెంటనే సీజన్ మారిపోయింది ఫ్రెండ్స్, చలికాలం వచ్చేసరికి. బయట ఉంచితే మెత్తగా అయిపోతున్నాయి చలికి. లల్లమ్మ రానా, పాలు తాగుతురు. లల్లమ్మ రానా, పాలు తాగుతురు. లేడు ఓకేమ్మా. ఫ్యాన్స్ వాష్ చేస్తా. సరే రా బిడ్డ, వస్తున్నా. హ్యాండ్స్ వాష్ చేసుకోను, హ్యాండ్స్ వాష్ చేసుకో. నీ బెలూను నువ్వు పొద్దుగూకులు బెలూన్ తోట సరిపోతుంది నీకు. బిస్కెట్ తీసుకో రా నాన్న. ఇదిగో రా లల్లమ్మ, నువ్వు పాలు తీసుకో. పచ్చల తాగేద్దరు. వాష్ షేర్ చేసుకుంటుందమ్మ చెడు సగం. ఇంకా గిన్నెలు ఉన్నాయి ఫ్రెండ్స్, గిన్నెలు దోమేసేయాలి. ఇంకా నైట్ చపాతీ చేస్తాను. ఈ మధ్యలో నైట్ రైస్ తక్కువ చేసి చపాతీ తింటున్నాం. ఇంకా తినేసేయండి. గోరు అంత వేడికి ఏం లేవులే పాలు. అడుగుచ్చండి, అడుగుచ్చండి, తినండి. పైన కూర్చొని తినండి, మళ్ళీ కింద పోస్తారు. ఈరోజు నుంచి కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా ఫ్రెండ్స్, ఇంకా మార్నింగ్ దీపారాధన కూడా చేసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకా పిల్లలు ట్యూషన్ వెళ్తే, మళ్ళీ పిల్లలు కూడా ఇంకా ట్యూషన్ వెళ్ళిపోతే స్నానం చేసేసి మళ్ళీ దేవుడికి దీపారాధన చేసి బయట దీపాలు వెలిగించుకోవాలి. చెప్పండి, హాయ్ చెప్పండి. ఈ కార్తీక మాసం మొత్తం ఇంకా నాన్ వెజ్ తినకుండా ఓన్లీ వెజిటేరియనే. అసలు నాన్ వెజ్ అనేది తినము, ఆల్మోస్ట్ వెజ్ తింటాం కదా, నాన్ వెజ్ తక్కువ మేము తినేది. ఈ శ్రావణ మాసం మొత్తం శివుని పూజించుకుంటానే ఉంటాం ఫ్రెండ్స్, డైలీ దీపారాధన చేసుకుంటా శివయ్యని తలుచుకుంటా ఉంటాము. తాగేశారమ్మ పాలు? ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకి ఇదే ఈవినింగ్ వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్ చెప్పండి, బాయ్ చెప్పరా రండి మా.